నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు వరికుంటపాడు మండల పరిధిలోని కనియంపాడు రామదేవులపాడు గ్రామంలోని రైతులతో ఎస్ఐ విజయ శ్రీనివాస్ మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ విజయ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాలలోని ప్రజలు రాత్రులు పొలాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు వహించాలని, అలాగే పశుపోషకులు గొర్రెల కాపరులు సాయంత్రం 6 గంటల కల్లా ఇళ్లకు చేరుకునే విధంగా చూసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా గ్రామాలలో ఎవరూ కూడా రాత్రుల సమయంలో గేదెలు గొర్రెలు వంటివి అమ్మకాలు జరపరాదని, అలా అమ్మినప్పుడు పంచాయతీలోని సర్పంచ్ అధికారుల అనుమతులు, అమ్మిన రైతు ఆధార్ కార్డు తీసుకుని అమ్మకాలు జరపాలని సూచించారు. అలా కాకుండా ఎటువంటి పత్రాలు లేకుండా రోడ్లపైకి వస్తే పోలీసులు పట్టుకున్న ఎడల వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దిలీప్ కుమార్, శ్రీకాంత్ యాదవ్, భాస్కర్ రెడ్డి, రంగయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు అంటే మన దగ్గర గొర్రెలు బర్రెలు పోతూ ఉన్నాయి, ఇటు చుట్టుపక్కల దొంగలు కూడా ఎక్కువై ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి, నైట్ టైం మాత్రం ఎటువంటి అమ్మకాలు జరపొద్దు. ఎందుకంటే మరి పోయిన వస్తువులు అయితే కాగలం, గొర్రెలు పోయినప్పుడు ఇంకా కష్టం కదా, పోయేసుకుని మొత్తం తినేస్తూ ఉంటారు. దయచేసి ఏమన్నా ఉంటే 6 గంటలలోపు మీరు సాయంత్రం ప్రేమ కార్యదర్శి సంతకం తీసుకోండి. మీరు రాసుకోవాలి మీ పత్రం మీద, మాకు ఇన్ని గొర్రెలు ఉన్నాయి, మేము మా సహజతం అనుకుంటున్నాము అని చెప్పి వాడి ఆధార్ నెంబర్ రెండు ఉండాలి. దాంట్లో దాని మీద అగ్రీ చేస్తూ పంచాయతీ కార్యదర్శి సంతకం ఉండాలి. అలా ఉంది అంటే మీకు డాక్యుమెంట్ కదా, మీకు మీరే అమ్మారని చెప్పి మాకు తెలిసింది. అర్థమైందా? అది కానీ లేకుండా ఉండమని కేసు ఫైల్ చేస్తాను. బ్రోకర్లను నమ్మొద్దు, మీడియేటర్లను ఎవరు నమ్మొద్దు. కన్నా ఇప్పుడు చాలా ఎక్కువగా అడ్వాన్స్గా వస్తున్నారు, చిన్న చిన్న బళ్ళు కూడా వేసుకుని పోతున్నారు. అందుకే నైటు ఎటువంటి అమ్మకాలు లేవు, ట్రాన్స్పోర్ట్ కూడా లేదు సార్, మేమే పంపించాము సార్ అని చెప్పినా కూడా నేను ఒప్పుకోను. నేనైతే కేసు ఫైల్ చేసేస్తాను. ఎవరో మాకు తెలియవు, నైట్ టైం అయితే వెళ్ళడానికి లేదు. మరి చెప్పిన మ్యాండేటరీ చెప్తున్నాను, 6 తర్వాత ఏ గొర్రె దూసినా కూడా నేను కేసు ఫైల్ చేస్తాను. అర్థమైందండి? ఈ వాగు వంకలోనే కొంచెం జాగ్రత్త, వర్షాకాలం ఎక్కువగా నీళ్ళు వస్తుంది కనుక వెయిట్ ఉండే రోడ్డుతో మాత్రం వెళ్ళొచ్చు. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు 3IIT సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.